ఇది చూసారు కదా చూడటానికి సేమ్ మన న్యాచురల్గా రైటింగ్ రాస్తే ఉంటుందో ఎలాగో ఉంది కదా అయితే ఇది నిజానికి నేను రాసింది కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాసిన ఒక టెక్స్ట్ ఫార్మాట్ అనమాట సో ఈరోజు మన వీడియోలో మీకు ఒక అద్భుతమైన ఏ టూల్స్ ఒక మూడు ఏ టూల్స్ గురించి చెప్తాను జస్ట్ మీరు టెక్స్ట్ ఇస్తే కనుక రియల్ హ్యాండ్ రైటింగ్లో మీకు కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది ప్రధానంగా స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టూల్స్ అనేవి వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే టెక్స్ట్ ఇచ్చిన దాన్ని రియలిస్టిక్గా ఒక రైటింగ్ ఫార్మాట్లు ఎవరు కనిపెట్టని విధంగా ఉంటాయన్నమాట సో దీన్ని మీరు కూడా చాలా సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు అలా ఎలాగో ఒక మూడు ఇంట్రెస్టింగ్ టూల్స్ అనేవి మీకు చూపిస్తాను నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్స్ చేయాలో తెలియక చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు వారి కోసమే మనం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెయిడ్ కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాము ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది ఈ కోర్సు మీరు పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్తో పాటుగా ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తాం ఇంటర్న్షిప్లో భాగంగా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో మీకు స్టైఫండ్ కూడా ఆఫర్ చేస్తాం అంటే కోర్సు పూర్తయిపోయిన తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారు ఎవరైతే మీరు సీరియస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఇస్తాము ఆ ఫామ్ లింక్ని ఫిల్ చేసి మీరు కోర్స్కి అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి ఎడిట్ ప్యాడ్ డాట్ ఓఆర్జీ టూల్ ఇలా ఈ టెక్స్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ అందజేస్తాను వెళ్ళిపోయిన తర్వాత మీరైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ ఇక్కడ పేస్ట్ చేయాలి ఇప్పుడు కంటెంట్ కూడా మనం రాయాల్సిన అవసరం లేదు ఉదాహరణకి మన ఫ్యాకల్టీ ఎవరు ఏదో ఒక కంటెంట్ ఇచ్చారు ఒక టాపిక్ ఇచ్చారు టాపిక్ ఏంటంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ కంటెంట్ ఏదో మనం చార్జ్ చేపెట్టి అడిగితే కంటెంట్ అనేది ఛార్జ్ చేపెట్టి క్రియేట్ చేస్తుంది బట్ ఇదే కంటెంట్ని మనం టెక్స్ట్ ఫార్మాట్లో క్రియేట్ చేస్తే జస్ట్ కంప్యూటర్ టెక్స్ట్ అని తెలిసిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని కాపీ చేస్తాం టెక్స్ట్ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లాంక్ పేజ్లో కనిపిస్తుంది అనమాట ఇది ఫస్ట్ ఇక్కడ మీరు ప్లీజ్ పేస్ట్ యువర్ కంటెంట్ హియర్ అని అడుగుతుంది ఇక్కడ మీరు మీకు ఏ మీకు కంటెంట్ చేసింది కాపీ పేస్ట్ చేస్తారు అలానే మీకు హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ హెడ్డింగ్ టాపిక్ ఏంటి ఎక్స్ప్లోరింగ్ అడ్వాంటేజెస్ అని ఉంది కాబట్టి ఇది కాపీ చేసి ఇక్కడ హెడ్డింగ్ కూడా ఇచ్చేస్తాము ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి హ్యా రియల్ హ్యాండ్ రైటింగ్లోకి కన్వర్ట్ అయిపోద్ది అనమాట మీకు నచ్చిన హ్యాండ్ రైటింగ్ని ఇక్కడ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ సెవెన్ సో మీకు నచ్చినట్టుగా హ్యాండ్ రైటింగ్ పెట్టుకోవచ్చు ఈవెన్ మీరు హెడ్డింగ్ సైజ్ పెంచుకోవాలంటే ఉదాహరణకి ఇక్కడ ప్లే చేస్తే హెడ్డింగ్ సైజ్ పెరిగిపోతుంది లేదు మీరు లై మీరు రాసే కంటెంట్ కొంచెం చిన్నగా అక్షరాలంటే చిన్నగా మార్చుకోవచ్చు ఇంకోటి నాకు బాగా నచ్చిందంటే ఇక్కడ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు వాడే పెన్ను జెల్ పెన్ వాడితే జెల్ పెన్లో పెట్టుకుంటాం బ్లాక్ పెన్ కావాలంటే బ్లాక్ పెన్ పెట్టుకుంటే ఇవి రెడ్ పెన్ కూడా పెట్టుకోవచ్చు మీరు నచ్చిన పెన్ పెట్టుకోవచ్చు ఇంకోటి ఈ ఈ పేజెస్ ఏదో ఉంటా ఉన్నాయో ఒకవేళ రూల్ పేజీలు కావాలంటే రూల్ పేజ్ పెట్టుకోవచ్చు ఇలాగ మన చిన్నప్పుడు అక్షరాలు ఉన్నాయి కదా అలా రూల్ పేజీలు పెట్టుకోవడం లైన్ పేజ్ కావాలంటే లైన్ పేజ్ పెట్టుకోవచ్చు బార్డర్ కావాలంటే బార్డర్ పెట్టుకోవచ్చు డార్క్ కావాలంటే డార్క్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏం లేదు కా అంతా కాపీ అయిపోయిన తర్వాత ఇక్కడే డౌన్లోడ్ పిఎన్జి అని అడుగుతుంది ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ ప్రింట్ ఫైల్ మీద క్లిక్ చేశారనుకోండి జస్ట్ మన డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది ఇది దానికి మన ఏదైనా నెంబర్ ఇచ్చి ప్రింటర్ ఉంటే డైరెక్ట్గా అవుట్పుట్ తీసేసుకోవచ్చు ఇది ఒక టూల్ ఫస్ట్ వెబ్సైట్ ఇది సో మీకు నచ్చిన కొన్ని కొన్ని రైటింగ్ ఫార్మాట్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకొక వెబ్సైట్ మీకు చెప్తాను ఇది టెక్స్ట్ రివర్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అనమాట దీంట్లోకి వెళ్ళండి ఫస్ట్ వెళ్ళిన తర్వాత మీకు సేమ్ బ్లాంక్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ సో మీరు సింపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా మరొకసారి మీ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇక్కడ కంటెంట్ ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేయాలి మీకు ఏదైతే టెక్స్ట్ హెడ్డింగ్ ఉంటుందో హెడ్డింగ్ కాపీ చేసి హెడ్డింగ్ ఇక్కడ పేస్ట్ చేస్తారు రాయగానే మీ కింద మీరు రాసిన కంటెంట్కి హ్యాండ్ రైటింగ్ కంటెంట్ అనేది జనరేట్ అయిపోతుంది ఒకవేళ మీకు కలర్స్ మా ఇందులో కూడా పెన్స్ ఇచ్చారు జెల్ పెన్ కావాలంటే జెల్ పెన్ బ్లాక్ పెన్ రెడ్ పెన్ ఏదైనా పెట్టుకుంటాం బ్లూ పెన్ పెట్టుకుని ఉదాహరణకి ఇది మీకు గల్ గళ్ళ గళ్ళు వచ్చినాయి కాబట్టి లైన్స్ అవసరం లేదు నాకు కంప్లీట్గా లైట్ బ్లాక్ వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ పెట్టుకుంటా వైట్ పేజెస్లో మనకు అవుట్ ప్రింట్ కావాలంటే అవుట్పుట్ ఎలా పెట్టుకుంటాం లేదంటే మళ్ళీ ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి అవుట్పుట్ అవుట్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ కూడా మార్చుకోవచ్చు అనమాట చాలా బాగు ఈ అయితే కనిపెట్టారు మన అంత అద్భుతంగా రైటింగ్ ఉండవు కానీ ఇదైతే కొంచెం న్యాచురల్గానే ఉంది సో మీకు నచ్చిన నే నచ్చినట్టుగా న్యాచురల్ రైటింగ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ మీరు ఈ లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించుకోవచ్చు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కింద మార్చుకోవచ్చు అలా పెట్టుకుని మీకు నచ్చిన అవుట్పుట్ అనేది ఇక్కడ కూడా మీకు సింపుల్గా డౌన్లోడ్ పిఎన్జి కానీ డౌన్లోడ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రెస్ చేస్తే మీరు ఏదైతే కంటెంట్ ఇచ్చారో అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది మీరు ప్రింట్ తీసేసుకోవచ్చు ఒక నోట్స్ కింద ఫైనల్గా నోట్స్ కింద వచ్చేస్తుంది అనమాట ఇక మూడోది ఇది మూడో దాని లింక్ కూడా ఇదే ఇదే అనమాట ఇది కూడా మీకు లింక్ ఇస్తాను ఇక్కడ కూడా మీకు టీజ్గా మీ కంటెంట్ని ఇక్కడ ఉంది కదా ఇక్కడ అడుగుతుంది అనమాట ఇక్కడ జస్ట్ మీరు పేస్ట్ చేస్తే కంటెంట్ అనేది వచ్చేస్తుంది అయితే ఇక్కడ లిమిటెడ్గా ఉన్నాయి పెద్ద ఎక్కువ ఫాండ్స్ ఇవ్వలేదు వీళ్ళు హిందీ ఫాంట్ కూడా ఇచ్చారు బట్ మన హిందీ ఎక్కువ విషయం కాబట్టి మ్యాగ్జిమం ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ ఫాంట్ తెలుగు ఇస్తే కనుక మీకు చెప్పండి బట్ మ్యాగ్జిమం ఇంగ్లీష్లోనే ఉన్నాయి అన్ని సో ఇది హోమ్ మేడ్ ఫాంట్ ఇంగ్లీష్లో ఇంకొక ఫాంట్ ఇది కాంటే మీరు ఫాంట్ సేస్ పెంచుకోవచ్చు ఇక్కడ ఎయిటీన్ పెట్టాను నేను మీరు కాంటే తగ్గించుకోవచ్చు సిక్స్టీన్ పెట్టాను ఇలాగా మళ్ళీ కలర్స్ కూడా ఏ పెన్తో రాస్తున్నారు బ్లాక్ పెన్తో ఇలాగా పేజ్ సైజ్ పెట్టుకోవచ్చు షాడో నో ఎఫెక్ట్ కావాలంటే నో ఎఫెక్ట్ రిజల్యూషన్ కావంటే మీ రైటింగ్ రిజల్యూషన్ ఇంకా క్వాలిటీ కావాలంటే క్వాలిటీలో పెట్టుకోవచ్చు మార్జిన్ వద్ద అంటే మార్జిన్ వద్దు పేపర్ లైన్స్ వద్దనుకుంటే లైన్స్ ఆఫ్ మార్జిన్ వద్దంటే మీకు కంప్లీట్గా వైట్ పేజీలో వస్తుంది అనమాట అవుట్పుట్ అవుట్పుట్ ఏజ్ ఇది మార్జిన్ కొట్టారంటే మార్జిన్ వస్తుంది ఇది వితౌట్ అంటే ఇది పెట్టుకుంటాం ఈవెన్ మీరు లెటర్ స్పేసింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను టూ లెటర్ స్పేసింగ్ పెట్టా మీరు లెటర్కి లెటర్కి మధ్య కూడా డిస్టెన్స్ వస్తుంది లేదనుకుంటే జీరో పెట్టుకుంటాం ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ కావాలంటే మీరు ఫాంట్ కావాలంటే ఫాంట్ మార్చుకోవచ్చు మళ్ళీ ఫాంట్ అనుకుంటే మీకు మళ్ళీ ఫాంట్ సైజ్ పెట్టి తగ్గించుకోవడం అనమాట కలర్స్ మళ్ళీ బ్లూ కలర్ కావాలంటే ఇది పెట్టుకుంటారు ఇక్కడ మీకు అవుట్పుట్ ఎలా వచ్చేస్తుంది అనమాట ఇమేజెస్ అని సో మీరు ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక్కొక్క ఇమేజ్ కావాలంటే లేదనుకుంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ ఆల్ యాస్ పీడిఎఫ్ అని కొడితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోద్ది అనమాట చూసారు కదా ఇలా జనరేట్ అయిపోతుంది అనమాట సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి టెక్స్ట్ ఇస్తే అవుట్పుట్ వచ్చి రియల్ రియల్ హ్యాండ్ రైటింగ్ కింద కన్వర్ట్ అయ్యే కొన్ని వెబ్సైట్స్ స్టూడెంట్స్కి ఎవరైనా యూస్ఫుల్ అనుకుంటే కనుక వీటిని ట్రై చేయవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి